ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఒకసారి మనసారా అనుభవం చేసుకోండి ఈరోజు పరమ పవిత్రమైన రోజు అందరూ ఆ పరమశివుని మనసారా ఒకసారి అనుభవం చేసుకోండి బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు కూడా అనుభవం చేసుకోండి ఆ శక్తి తిరిగి మన శరీరంలో ప్రతి అవయవానికి ఆరోగ్యం ఇస్తున్నట్టు అనుభవం చేసుకోండి

మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి మీరు సరే చూడాలి చెప్పండి మనం మనం కూడా ఏం చేయలేము సార్ మనం ఏంటంటే భగవంతుని జ్ఞాపనం చేసుకోవడం కానివ్వండి మనం ఏం చేయాలి కదా మరి మనం కేవలం మనం ఏమి వైద్యం కాదు మనం ఏమి చూసి చూసి కాదు ఏదంటే మంచి కోసం మీరు చేసుకోండి ఉన్నట్లో ఈ బుక్స్ చదివితే మంచి అని చెప్తాం అంతే కదండి మరి మీకు ధైర్యం పెట్టుకోండి ధైర్యం పెట్టుకోండి ఉన్నా అండి మంచిదండి థ్యాంక్స్ అండి ఈరోజు మనం సిక్స్టీ నైన్ వాణిలో ఏ ప్రశ్న ఉంది అది ఒకసారి మనం రీజన్ చేస్తున్నాం వాణీల్లో అన్ మ్యాక్సిమం బాబా చెప్తున్నారు ఒకరికి ఒకరు గౌరవం ఏ విధంగా ఇచ్చుకోవాలి అని ప్రశ్న బాబా చెప్తున్నారు ఆన్సరు దానికి ముందు ఎవరైనా ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మీరు మధ్యలో కట్ చేయకుండా ఆ విషయం అంతా క్షుణ్ణంగా వినండి ఓకే అని చెప్పండి అప్పుడు వాళ్ళకి మనసు ఫ్రీ అయిపోతుంది గౌరవం ఇచ్చినట్టు అవుతుంది ఆ తర్వాత మీకు ఎలా నచ్చితే అలాగ దాని ఆన్సర్ ఇవ్వండి అన్నారు బాబా మధ్యలో వాళ్ళు చెప్తున్నది మీరు కట్ చేస్తే అది అవమానం కింద భరిస్తు అనిపిస్తుంది ఎవరికైనా అలా చేయకండి పూర్తిగా క్షుణ్ణంగా వినండి అప్పుడు మౌనంగా ఉండి ఆలోచించి నేను దాన్ని పరిశీలిస్తానని చెప్పండి అన్నారు బాబా ఓకే ఆ ప్రశ్న ఆన్సర్ అయిపోయింది కర్మ యొక్క బలము కర్మభోగం యొక్క బలము అనగా ఏమి బాబా చెప్తున్నారు అనేక జన్మలను చేసిన కర్మల ఖాతా ఈ వర్తమానంలో చేసిన కర్మల ఖాతా ఈ రెండు కూడా బలంగా ఉంటాయి వెనుకటి జన్మలది తక్కువగా ఉంటుంది మీరు యోగం చేసుకుంటే భగవంతుని స్మృతి స్వరూప స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ యోగం ద్వారా ఏమవుతుందంటే వెనుకటి జన్మల కర్మల ఖాతా వర్తమాన ఖాతాలు కూడా భస్మవుతాయి అంటున్నారు బాబా ఏ విధంగా అయితే చీకటిగా ఉన్న గదిలో ఒక లైట్ పెట్టినప్పుడు చీకటి తొలగిపోతుంది లేదు మీకు యోగం లేదు కర్మ అనుభవించి పూర్తి చేసుకోవాలంటున్నారు బాబా ఏదైనా కష్టాన్నైనా నష్టాన్నైనా అనుభవించి అయినా పూర్తి చేసుకోవాలి లేదా యోగం ద్వారా అయినా పూర్తి చేసుకోవాలి బ్రహ్మబాబాకి దగ్గు వస్తున్నప్పుడు జానకి డాది గారు అంటారు బాబా నీరు అర్థమే కదా దగ్గు ఎక్కువ వస్తుందంటే బాబా ఏమంటారంటే నేను అద్దె ఇచ్చేస్తున్నాను ఆయన కర్మభోగానికి నాకు సంబంధం లేదని చెప్తాను అప్పుడు బ్రహ్మబాబా డాబా మీదకి వెళ్ళి ఎక్కువ యోగం చేస్తారు బాబా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ స్థితి ఆధారంగా ఆ ఖాతా కూడా పూర్తి అయిపోతుంది బాబా యోగం ద్వారా అయినా భస్వం చేసుకోవాలి లేదా అనుభవించైనా భస్వం చేసుకోవాలి కర్మల ఖాతాని అంటున్నారు బాబా నెక్స్ట్ పుష్పగుత్యంలో చుట్టూ ఆకులు అమరుస్తారు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు పుష్పగుచ్చంలో చుట్టూ ఆకులు అమర్చి ప్రజెంట్ చేస్తారు కదా కొత్త సంవత్సరం రోజుని దాని అర్థం చెప్తున్నారు బాబా మీరు పుష్పాలు విశ్వ మహారాజులంతా పుష్పం లాంటి వాళ్ళు వాళ్ళకి ఈ ఆకులన్నీ కూడా ప్రజలు ఆ విశ్వ మహారాజుకి ప్రజలు ఉంటేనే కదా విష్ పాలిస్తారు ప్రజలు లేకపోతే ఎవరిని పాలించుకుంటారు పదహారు వేల నూట ఎనిమిది మాల తొమ్మిది లక్షల ప్రజలు అలాగే బాబా ఈ పుష్పగుచ్చి యొక్క సూక్ష్మ అర్థము చెప్తున్నారు బాబా కొత్త యుగంలోకి మీరు వెళ్ళేటప్పుడు ప్రజలను కూడా తయారు చేసుకోవాలి అని చెప్ దాన్ని అర్థం చెప్తున్నారు బాబా పుష్పగుచ్చానికి చుట్టూ ఆకులు ఉంటాయి కదా ఎందుకు అమర్చారు పుష్పం పుష్పగుచ్చమే ఒకటే ఇవ్వచ్చు కదా ఆ పుష్పగుచ్చం అనేది విశ్వమహారాజు యొక్క సంబంధికులు ఒకటి రెండు పుష్పాలు ఎక్కువ ఉంటాయి కదా ఆ చుట్టూ ఆకులు ప్రజలు కొత్త సంవత్సరానికి ఎందుకు ఇస్తారు కొత్త యుగంలో ఆ విధంగా తయారవి వెళ్తారని చెప్తున్నారు బాబా ఏ లోపం ఆధారంగా వాయుమండలము పాడవుతుంది అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు స్నేహం అందరితో ఉంచుకోండి కానీ శక్తిశాలి స్థితి ఉండాలంటున్నారు బాబా దీనికి అర్థం చెప్తున్నాం మేము బట్టి చేసుకుంటాం పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో చేసుకునేటప్పుడు వాయుమండలం ఎప్పుడు ఎలా పాడవుతుందంటే కొంతమంది బయటికి కూర్చుని నలుగురు ముగ్గురు ఏయో కవులు చెప్పుకుంటారు అప్పుడు మనం స్నేహం చూపించకూడదు శక్తిశాలిగా అన్నయ్యలో ఇక్కడుంటే ఏం వస్తుంది మీకు లోపల కూర్చుంటే బాబా వాక్యాలని పడతాయి కదా అని చెప్పాలి పోన్లే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మన స్నేహితులు కదా అనుకుంటే వాయుమన్నలు పాడైపోద్ది చెప్తున్నారు బాబా అర్థమైందా పాయింట్ ఏ లోపం ఆధారంగా వాయుమన్నలు పాడవుతుంది మీకు వాళ్ళతో స్నేహం ఉంది శక్తి కూడా ఉండాలంటున్నారు బాబా అప్పుడు బయటికి వెళ్ళి ఏం చేయాలి మనం శక్తిశాలిగా భగవంతుడి వాక్యాలు లోపల ఎన్నో చెప్తున్నారు క్లాస్ జరుగుతుంది మీరు లోపల కూర్చోండి అని చెప్పాలి వాళ్ళు స్నేహితులు కదా చెప్తే ఏమన్నా అనుకుంటారు పోన్లే అనుకుంటే వాయుమనులు పాడైపోద్ది అంటున్నారు వాళ్ళు పాడవటం కాకుండా కాకుండా వాయుమనులు పడైపోద్ది అంటున్నారు అర్థమైందా పాయింట్ బాబా అంటున్నారు స్నేహం దేని ఆధారంగా వస్తుంది అంటున్నారు బాబా సంస్కారాలు కలుపుకున్నప్పుడు స్నేహం వస్తుంది ఒక్కరి సంస్కారాలు ఒకరు కలుపుకోవాలి దాని ఆధారంగా స్నేహం అంటున్నారు బాబా దేని ఆధారంగా స్నేహం వస్తుందంటే సంస్కారాలు కలుపుకున్నప్పుడే కదా సంస్కారాలు కలుపుకోలేదు అనుకోండి స్నేహం ఉండదు బ్రహ్మబాబా మీకు ఇష్టమా అని అడుగుతున్నారు బాబా ఇష్టం ఉండకూడదు అంటున్నారు బాబా ఎందుకంటే పరమాత్ముడు వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎవ్వరు కూడా ఇష్టం ఉండకూడదు అలాగని చెప్పి అహంకారము వ్యతిరేకత ఉండకూడదు బాబా ఇష్టం ఉండాలి క్లియర్గా చెప్తున్నారు బాబా బ్రహ్మ మీకు ఇష్టం ఉండవచ్చా ఉండకూడదు అనేది ప్రశ్న ఉండకూడదు అంటున్నారు బాబా ఎందుకంటే పరమపితం ముందు ఈ సృష్టిలో ఎవరు మీకు ఇష్టపడకూడదు అలాగని చెప్పి పూర్తిగా వేరైపోకూడదు గౌరవం ఇవ్వటం వేరు అధ్యయనం అవటం వేరు బాబా సందేశీయుల యొక్క సందేశం గురించి ఏం చెప్పారని అడుగుతున్నారు బాబా బాబా చెప్తున్నారు సందేశీయులు సందేశం తేటానికి సూక్ష్మతను వెళ్తారు బాబా అంటున్నారు సందేశం తెచ్చే వాళ్ళు కేవలము మనం అనుకుంటాం చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు అనుకుంటాం బాబా ఏమంటున్నారంటే దానివల్ల సంపాదన ఏమి ఉండదు అంటున్నారు బాబా సందేశీయులు సందేశంతను వచ్చి సందేశం చెప్పినంత మాత్రానికి వాళ్ళకి భాగ్యం ఏమీ ఉండదు ఓన్లీ పురుషార్థం ద్వారా త్యాగం ద్వారా భాగ్యం తప్ప సందేశీయులకి మీరు చాలా గొప్పవాళ్ళు వీళ్ళు బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నారు బాబాని మంచి సందేశం చేస్తున్నారు అని అనుకుంటారేమో అది కరెక్ట్ కాదని చెప్తున్నారు బాబా సందేశీలు సందేశం తెచ్చినంత మాత్రాన అది భాగ్యం ఏమీ కాదు అది సం సూక్ష్మతన నివాసిగా సో స్థూలవతనంలో ఉంటూ లోకంలో ఉంటూ సూక్ష్మవత నివాసిగా ఉన్నప్పుడే భాగ్యం ధైర్ అవుద్ది బాబా అంటున్నారు ఏ ఏ విషయాల్లో ఆత్మగా అవ్వాలని అడుగుతున్నారు బాబా బాబా ఏం చెప్తున్నారు అంటే ఆత్మ శారీరకంగా భావించడం కాదు సంకల్పాల్లో కూడా ఆత్మగా అవ్వాలి అంటున్నారు బాబా సంకల్పాల్లో కూడా ఆత్మగా అవ్వాలంటే ఏంటి ఎవరినైనా మనం చూసినప్పుడు ఆత్మ అనే సంకల్పము ఆటోమేటిక్ వచ్చేయాలి అంటున్నారు బాబా అందరూ ఆత్మలే ఈ ప్రపంచంలో భిన్న భిన్న పాత్రలు అభినయిస్తున్నారు ట్రైన్స్ ఉన్నాయి అది ఎవరిది సెంట్రల్ గవర్నమెంట్ది మినిస్టర్ ఉంటారు ఆయన కొన్నాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు తర్వాత ఆయనది కూడా కాదే ఐదు సంవత్సరాలు పీరియడ్ అంతే అలాగే బాబా ఏమంటున్నారంటే కేవలము ఆత్మ ఆత్మ అని అనుకోవటం కాదు సంకల్పంలో కూడా ఆత్మ అనే స్థితి నీకు లోపల అంటున్నారు బాబా శరీరం ఎప్పటి వరకు ఉంటుంది అంటున్నారు బాబా శరీరం ఎప్పటి వరకు ఉంటుంది అని అడుగుతున్నారు బాబా కర్మల ఖాత ఉన్నంతకాలం శరీరం ఉంటుంది శరీరం వదలదు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే చనిపోతారు అంటే ఇంకా వాళ్ళకి డాక్టర్ ఖాతా కూడా లేదు కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి శరీరం వదిలేస్తారు అంచేత బాబా ఏమంటున్నాడంటే శరీరము ఎవరు శరీరమైనా సరే కర్మల ఖాతా ఉండి వరకు అది ఉంటుంది శరీరం వదలదు ఆత్మ అని చెప్తున్నారు బాబా అర్షిత ముఖత వస్తుంది అంటున్నారు బాబా అర్షిత ముక్కత వస్తుంది ఏ శక్తి ఆధారంగా వస్తుంది సహన శక్తి ఆధారంగా వస్తుంది ఎంతంత మనకి సహనశక్తి ఉందో అంతంత ఇతరులతో చిరునవ్వుతో అర్షితంగా ఉంటాం ఏం చేతంటే ఆ సహనశక్తిలో మొత్తం అంత దాగి ఉంది బాబా కూడా చెప్పి లాస్ట్ పరీక్షలో కూడా సహనశక్తి ఉంటేనే పాస్ అవుతారని చెప్పారు ప్రతి విషయంలో సహనశక్తి ఉండాలి మనం చెప్పాను కదా మీకు వరంగల్లో సేవ చేస్తున్నప్పుడు ఏదైనా అపోజిషన్గా వచ్చి వాళ్ళు నాది సెంటర్ నా ఏరియా నాది అని అనుకున్నారనుకోండి సైలెంట్గా వచ్చేయండి మీకు మార్కులు మీకు వచ్చేసినాయి ఇంక బుక్కులు పంచిపెట్టకపోయినా మార్కులు వచ్చేసినాయి అని చెప్పించారు బాబా అలా సింపుల్గా అడిగారు పలానా అని చెప్పించారు ఇలాగ సాధనగర్ నుంచి వచ్చేవని అన్నారు పనులు చేసుకోండి అన్నారు అదే అన్నమాట అక్కడ అంతేగాని వాళ్ళు వద్దన్నారు అనుకోండి మనం ఫైటింగ్కి వెళ్ళామనుకోండి సహనశక్తి కాదు అది సహనశక్తి ఉన్నప్పుడు మీ ముఖంలో హరిషిత అర్షితం అనేది సదాకాలికంగా ఉంటుంది అంటున్నారు బాబా కష్టంలో అర్షితం సుఖంలో అర్షితం విజయంలో అర్షితం ఓటంలో కూడా అర్షితం బావ యొక్క గుహ్య అర్థం ఏమిటని చెప్పమంటున్నారు బాబా మన్మనా బావ యొక్క గుహ్య అర్థం ఏంటి మనసులో బాబాని తలుసుకోవటం ఏ విధంగా అయితే ట్రైను పట్టాలు వదలకుండా స్లోలో హై స్పీడ్లో కూడా వెళ్తుంది కదా వదిలిందంటే పడిపోద్ది అందుకు బాబా ఏమంటున్నారు నువ్వు కర్మ చేస్తూ కూడా నన్ను స్మృతి చేసుకో అదే నా నాబాబు అంటే మనసులో నన్ను ఒక్కరినే స్మృతి చేసుకో పొద్దున్న నేను లేచినప్పుడు బాబా చెప్పారు నువ్వు నడుస్తూ తిరుగుతూ కూడా ఈరోజు పాయింట్లు అనుగుణం చేసుకో ఏ కార్యం చేసినా అదే మనమనా అంటే అండి ఎన్నో బాగాలు చెప్తున్నారు బాబా సమయం సమీపంగా వస్తున్నప్పుడు మీకు ఏ స్థితి అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా ఉపరాంస్థితి అనుభవం అవ్వాలి అవ్యక్తి స్థితి అనుభవం అవ్వాలి అమృతవేళ ఏ ఒక్క విషయం ఆధారంగా మీకు గుహ్య రహస్యాలు అనుభవం అవుతాయని చెప్తున్నారు బాబా అనుభవం వేళ అందరూ యోగం చేస్తారు కానీ అమృతవేళ బాబా కొన్ని కొన్ని గుహ్య రహస్యాలు చెప్తారట ఎప్పుడు అనుభవం అవుతుందండి బాబా ఏం చెప్పారు అంతకు ముందు రోజు రోజు అంతట్లో అవ్యక్తి స్థితిలో స్థితులైనప్పుడు అనుభవం అయిపోతుంది ఆ వ్యక్తి స్థితి అంటే చెప్పాను కదా నడుస్తూ తిరుగుతూ కార్యవహారాలు చేసుకుంటూ పాయింట్లు మధ్య మధ్యలో అనుభవం చేసుకోండి అనుభవం చేసుకోండి అప్పుడు అమృతవేళ యోగంలోకి వచ్చినప్పుడు మీకు గుహ్య రహస్యాలు అనుభవం చేస్తా అంటారు చాలా రహస్యాలు బాబా చెప్తారంటున్నారు బాబు ఎప్పుడు ఆ వ్యక్తి స్థితిలో శిథులైనప్పుడు చూడండి మనకు కూడా వర్షం అది ఎక్కువ పడుతున్నప్పుడు ఏమవుతుంది ఫోన్ వస్తున్నా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది అయ్యి పడుతున్నప్పుడు అలాగే అవ్యక్త ముందు రోజు అవ్యక్త స్థితిలో స్థితులైనప్పుడు నీకు మరుసటి రోజు అమృత వేళ లేచినప్పుడు యోగంలో కూర్చున్నప్పుడు బాబా కొన్ని రహస్యాలు గోపనీయమైన రహస్యాలు నీకు అనుభవించేస్తారు కొంతమంది దృశ్యం కూడా సాక్షాత్కారం అవుతుందని చెప్పాడు అర్థమైందా శివబాబా యొక్క మోహానికి పిల్లల యొక్క మోహానికి తేడా ఏంటంటున్నారు షే యొక్క మోహం ఎలా ఉంటుందంటే శుద్ధంగా ఉంటుంది వెంటనే మళ్ళీ నిర్ నిర్మోహి అయిపోతారు పిల్లల యొక్క మోహం ఎలా ఉంటుందంటే ఉంటే పూర్తి తగులుబాటులో ఉంటారు లేకపోతే పూర్తి డిటాచ్మెంట్లో ఉంటారు భగవంతుడు అలా ఉండరు అంటున్నారు బాబా నేను మా పిల్లలంటే ఇష్టం నాకు మోహం ఉంది నాకు వస్తాను జ్ఞానం చెప్తాను మళ్ళీ అయిపోతాను వాళ్ళు చేసుకుంటే పొందుతారు లేకపోతే పొందరు అంచేత మోహంలో శుద్ధ మోహం బాబాకు ఉంటుంది మనకేంటంటే మంచిగా మాట్లాడారనుకుని మోహంలోకి వెళ్ళిపోతాం కొద్దిగా ఏదైనా తేడా వచ్చిందనుకోండి మళ్ళీ డిటాచ్లోకి వెళ్ళిపోతాం ఆయన అలా కాదు ఆయనకి అటాచ్మెంట్ ఉంటుంది ఇమీడియట్గా డిటాచ్మెంట్ ఉంటుంది మీరు స్విచ్ అయ్యగానే బల్లు పెరుగుతుంది స్విచ్ కట్టేయగానే సెకండ్లో ఆరిపోద్ది కన్ను తెరిచి లోపల ఇంకా ముందు ఆరిపోద్ది అది అన్నమాట బాబా దగ్గర ఉన్నది మీ మీకుండే మోహానికి నాకుండే మోహానికి తేడా చెప్పారనమాట బాబా బాబాకుండే మోహాన్ని షేబాబా నుండి జవాబు వినడానికి బుద్ధి ఏ విధంగా ఉండాలంటున్నారు బాబా షేబాబా నుండి జవాబు వినడానికి లేని క్లియర్గా ఉండాలంటున్నారు ఏదైనా బాబాకి చెప్పావు కొంత సమయం అలా వెయిట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సర్వీసులో విఘ్నానికి ఏ అభిమానం అడ్డొస్తుంది అంటున్నారు బాబా సర్వీసులో విఘ్నానికి ఏ ఏ అభిమానము అడ్డొస్తుంది ఏ అభిమానం అడ్డు అండి బుద్ధి యొక్క అభిమానం అని చెప్పారు బాబా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది బుద్ధి యొక్క అభిమానము వస్తుంది అంటున్నారు బాబా బుద్ధి యొక్క అభిమానం ఏంటి అంటే నేను చెప్తేనే కానీ వాళ్ళకి అర్థం అవ్వదు అది అభిమానం కొంతమంది చెప్పాను కదా మీకు ఇదివరకు ఈ పుస్తకాలు పంచిపెట్టేవారు ఒక అన్నయ్య ఏమన్నారంటే పుస్తకాలు పంచిపెడితే ఏం తెలుసు వాళ్ళకి ఏడోళ్ళు కోరి చెప్పిన తర్వాత పంచి పెడదామని అనుకున్నారు బాబా ఏం చెప్పారంటే వాణిలో ఆది సనాతన దేవి దేవత ధర్మంలోకి వాళ్ళకి ఒక చిన్న పాంప్లెట్ ఇచ్చినా కూడా వాళ్ళు బాబా పెళ్ళి అయిపోతారు చెప్పారు రూమ్లో వేన పెట్టి మనం విదేశానికి అనుకోండి అది కొంచెం బూడిద పెట్టింది దాన్ని తొడకుండా మీరు ఆ తీగన మీటితే వచ్చేస్తుంది అలాగే నేను చెప్పాను ఆ ఆత్మకి నువ్వు ఇలాగే ఏ రోజు కోరు చెప్తే ఎన్నూరు చేస్తావు నువ్వు అంటే వినలేదు ఒకరోజు ఏం చేశారంటే ముందు బుక్కులు పంచిపెట్టే అయితేనే పోని తర్వాత ఏడు రోజులు కోర్సు చెప్పుకొని చెప్పాను నేను చెప్పినప్పుడు బాబాయ్ ఏం చెప్పారంటే సరే అలాగే చేశారా ఆత్మ ముందు బుక్కులు పంచిపెట్టేశారు ఊరంతా ఇంటింటికి తర్వాత కోర్సు చెప్తామని అనౌన్స్ చేశారు వచ్చారు ఒక నూట యాభై మంది ఆత్మ గురించి పరమాత్మ గురించి చెప్పి కణవదరేపు చెప్తామన్నారు అందులో కొంతమంది లేసి ఏమన్నారంటే మీరు చెప్పేది అంతా కూడా బుక్ మీద చదివేసేమండి అని చెప్పారు అంటే వాళ్ళు ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి వచ్చేస్తారు వాళ్ళు ఒక్కరోజనే తండ్రి వచ్చారని అంగీకరించేసి వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారు అది ఇక్కడ బాబా చెప్తున్నారు ఏమని సర్వీసులు ముఖ్య విజ్ఞానానికి ఏంటంటే నీ బుద్ధి యొక్క అభిమానం అది వేరే మత చక్రంలో కూడా వెళ్ళిపోలే చేసేస్తా అని చెప్పారు బాబా చాలామంది చోటు కథలు చెప్తారు బాబా యజ్ఞములు బాబా వాణి చెప్పేటప్పుడు వాణి టు వాణి ఉండాలి ఉదాహరణ పిండిలో ఒప్పందం ఉండాలి తప్ప మొత్తం సమయం అంతా ఉదాహరణలో ఉండకూడదు ఉదాహరణ అవసరమే కానీ ఉదాహరణ మెయిన్గా తీసుకుని వాణిని పిండిలో ఒప్పందం చేసినప్పుడు మీకు రిజల్ట్ రాదు అంచేత సర్వీసులో ముఖ్యంగా ఎక్కువ మందిలో కాదు తక్కువ మందిలో ఒక అభిమానం వస్తుంది ఏంటంటే బుద్ధి యొక్క అభిమానము నేను చెప్తేనే కానీ వాళ్ళకి అవ్వదు అది అది అభిమానం అంటే నువ్వు చెప్పటం ఏంటి వాళ్ళ ఆది సనాతన దేవీ దేవత ధర్మం వాళ్ళకి ఆటోమేటిక్గా చూనైపోద్ది అవ్యక్తి స్థితిలో మహాన్గా తయారవటానికి ఆధారం ఏంటి అంటున్నారు బాబా అవ్యక్తి స్థితిలో మహాన్గా తయారవటానికి ఆధారం ఏంటి ఏం చెప్పండి అనుభవం చేసుకోండి మరి ఇన్నాళ్ళు చెప్పుకొచ్చారు కదా బాబా అరవై తొమ్మిది అయిపోయింది మీకు అందులో పాయింట్లే మళ్ళీ ప్రశ్న కింద రాయించి చెప్పింటున్నారు అతిథిగా భావించాలి నేను చూడలేదు బుక్ని ప్రశ్నలు రాసుకున్నాను మేము ఎప్పుడో ఇదివరకు అయ్యి మీకు ఇయాల బాబా రివిజన్ చేస్తున్నారు అవ్యక్త స్థితిలో మహాన్గా గొప్పగా తయారవ్వాలంటే ఆన్సర్ ఏంటంటే అతిథిగా భావించమన్నారు అతిథి అంటే ఏంటంటే వచ్చి వెళ్ళటం వచ్చి వెళ్ళటం ఏంటి వచ్చి వెళ్ళటం ఒక్కొక్కసారి పరంధామ నివాసిగా ఒక్కొక్కసారి సూక్ష్మత నివాసిగా ఇలాగా అనుభవం చేసుకోవటమే అతిథిగా భావించడం అంటే పొద్దున్న ఉదయం చెప్పారు కదా బాబా నడుస్తూ తిరుగుతూ కార్యవహారాలు చేసుకుంటూ పాయింట్లు మననం చేసుకో లోపల అతిథి అంటే ఇంకో వాణిలో చెప్పారు వచ్చి వెళ్ళేవారు మీ ఇంటికి వచ్చారు అతిథిగా ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన స్టాండర్డ్గా ఉంటారు కదా అక్కడ అలాగే ఇప్పుడు మనం ఒక్క నిమిషం సూక్ష్మతంలో బాబా పరంధాములు ఏం చేస్తున్నా బాబా ఎలా ఉన్నా బాబా అనుకున్నాం అనుకోండి అక్కడికి వెళ్ళాం మళ్ళీ ఇక్కడ కింద మనకి ఏ పనులు ఉంటాయి సాకార లోకంలో ఆ పనులు చేసుకోవటం మళ్ళీ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా స్మృతి చేసుకోవటం ఇప్పుడు సూక్ష్మతం ఉంది పైన దానికి రాత్రి పగల లేదు నిరంతరం వాళ్ళకి నిద్ర నిద్ర అనేది ఉండదు అసలు నిద్ర అక్కర్లేదు వాళ్ళకి ఆహారం అక్కర్లేదు మరి భోగి చేసి పెట్టుకెళ్తున్నాం మనం గౌరవం అంతే అది వాళ్ళు ఏం తీసుకోరు ఆత్మ ఆహారం అది తీసేసుకుని ఉంటే మన శరీరం ఎందుకు ఎత్తాడు బాబా ఇక్కడికి ఆత్మకు ఏం అవసరం లేదు అలాగ చక్కగా బాబా ఏమంటున్నారంటే అతిథి అంటే ఏంటంటే రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం కొన్ని విషయాలు మాట్లాడుకోవటం అది ఇంకో నేను అనుకునేవాడిని అతిథి అంటే ఏంటి బాబా ఏంటి బాబా అనుకున్నాను మొన్న ఒక వాణిలో చదువుతుంటే అతిథి అనే పదము అర్థం ఏంటంటే రావటం వెళ్ళటం అని చెప్పారు ఓహో మన ఇంటికి ఎవరైనా వచ్చి అతిథి వచ్చారంటాం అంటే అతను వెళ్ళిపోతాడు రెండడం అన్నమాట రెండు రోజులు మూడు రోజులు ఒక రోజు గంట ఉంటారు అలాగే బాబా మనల్ని ఏమంటున్నారంటే సూక్ష్మత నివాసిగా కొంచేపు సాకార లోకంలో కొంచైపు పరంధామంలో కొంచెపు మళ్ళీ సాకార లోకంలో కొంచేపు మళ్ళీ ప్రపంచంలో ఈ భూమి మీద గ్లోబు గ్లోబ్బుపై కూర్చుని యోగం చేస్తున్నట్టు కొంచెంసేపు అలాగా అతిథి అంటే అంత డీ అంత క్లియర్గా చెప్పారు బాబా అప్పుడు మహాన్గా తయారైపోతా ఉంటున్నాడు సర్వీస్లో ఏ విషయాలు వదలాలి ఏ విషయాలు ధారణ చేయాలి సర్వీసులో ఏంటంటే ఎవరి చేత చెప్పించుకోకూడదు వాళ్ళకి వాటా వెళ్ళిపోద్ది వాడిపోకూడదు ఎప్పుడు కూడా వాడిపోకూడదు సర్వీస్ చేసేమో సఫలత రాలేదు అని మనం అనుకోకూడదు అంటున్నారు బాబా నెక్స్ట్ బాబా చెప్తున్నారు ఇప్పుడు బ్రహ్మబాబాకి ఉన్నచేపు బ్రహ్మబాబాకి అందరి బాట వెళ్ళిపోద్ది సహకార లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు కోటి పుస్తకాలు సేవ చేసుకోమని మనం చెప్తున్నాం అనుకోండి మీరు అందరూ చేశారు తప్పకుండా నాకు వాటా వచ్చేస్తుంది అది బాబా మన చేత చెప్పించటం వల్లనే కదా మీరు చేశారు మీకు మీకు స్వయంగా సంకల్పం వచ్చింది అనుకోండి రాదు అక్కడ వ్యాపారంలో ఒక్కళ్ళే భాగస్వామ్యం అయినప్పుడు పూర్తి లాభం ఆయనకే వెళ్తుంది ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి వెళ్తుంది ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురికి వెళ్తుంది కానీ ఇక్కడ ఇద్దరే చెప్పారు బాబా ఎవరి చేత అయితే సర్వీసు చేయమని చెప్పారో వాళ్ళకి సగభాగం నీకు వెళ్ళిపోద్ది అని చెప్పారు అది డ్రామా యొక్క రహస్యం శివబాబా యొక్క పరిచయం శివరాత్రికి ఏ విధంగా ఇవ్వాలని అంటున్నారు ఏ విధంగా ఇవ్వాలండి మరి శివరాత్రికి ఈ సమయం యొక్క గుర్తింపు ఇవ్వండి సమయం ఎక్కువ సమయం నడవదని అది ఒక్కటి చెప్పండి చాలన్నారు బాబా శివుడు వచ్చేసారు రాత్రిది అంధకారం ఇది సమయం ఎక్కువ నడవదు మీరు స్మృతి చేసుకోండి అని దాన్ని జాస్ ఇప్పించండి అన్నారు బాబు అనుభూతి ఎందుకు ఉండట్లేదు అంటున్నారు బాబా అనుభూతి ఎందుకు ఉండట్లేదు అంటే ఒక వ్యక్తి వస్తు వైభవాల మీద ఈ అల్పకాలిక రసాలకు వశమైనప్పుడు అనుభూతి ఉండదు మీరు పగలంతా వ్యాపార వ్యవహారాలు చేసుకుని అమృత లేవండి పెద్ద ఏం రిజల్ట్ రాదు మీకు పగలు కూడా అవ్యక్తి స్థితిలో మధ్య మధ్యలో అతిథిగా భావించి పురుషార్థం చేసినప్పుడు మీకు మంచి శక్తి అనుభవం అవుతుంది సర్వీసులో సగ భాగం ఇతరులకు ఎప్పుడు వెళ్ళిపోద్ది అంటున్నారు బాబా ఎప్పుడు వెళ్ళిపోద్ది చెప్పారు కదా మీరు ఎవరికి మీరు ఎవరికైతే ప్రేరణ ఇచ్చారో సగభ భాగం వెళ్ళిపోద్దండి మొన్న ఒక అక్కగా ఫోన్ చేసి కోట దీపోత్సవము చెప్పాను మీకు ఎన్టీఆర్ స్టేడియంలో ఉంటుంది అని నాకు పంపించారు పన్నెండో తారీఖు నుంచి పది రోజులని యాక్చువల్గా ఆవిడ ఆవిడ వెళ్ళలేదు వెళ్ళలేరు పాప ఆవిడ ఏం ఎంచేతంటే రాత్రి పన్నెండు అయిపోతుంది క్యాబ్ కట్టించుకోరు డబ్బు కూడా ఉండదు ఇరవై వేలు బుక్లు వెళ్ళినాయి ఇరవై ఒక్క వెయ్యో ఇరవై వేలు వెళ్ళినాయి ఆవిడ వెళ్ళలేదు సేవకి కానీ ఆవిడ నాకు ఫోన్ చేసి అన్నయ్య ఇలా దీపోత్సవం బాబా పిల్లలు ఎవరైనా వెళ్తే పోనీ అని కూడా వెళ్తుంటాను అని చెప్పారు ఆవిడ సగం మార్కులు వెళ్ళిపోయినాయి ఇక్కడక్కడ మళ్ళీ నాకు రావు అర్థమైందా మరి ఆత్మ కనీసం వెళ్ళి బుక్ పంచిపెట్టలేదు ఏం చేద్దాం వెళ్ళలేరు ఇంట్లో కూడా వెళ్ళినవరు తర్వాత ఏమో వెళ్తే పాపం డబ్బులు కూడా ఉండవు క్యాబ్కి రాత్రి పన్నెండు అయిపోతుందో రాలేరు కానీ ఆవిడ మంచి మనసుతో ఎవరు వెళ్ళినా పంచిపెట్టినా బాగుండు నా పరిస్థితి ఇది ఆ తపన తపస్సు కింద ఉండి ఉంది కాబట్టి మార్కులు వెళ్ళిపోతాయి వాళ్ళకి చక్క మార్కులు వెళ్ళిపోతాయి అది చెప్తున్నారు బాబా ఇక్కడ సాయంత్రం ఏ సమయం అమృత వేళ సాయంత్రం ఏడు టు ఏడున్నర వరకు అమృతవేళ నిజంగా సెంట్రల్లో కూడా ఎవరికి తెలియదు విషయం ఇవన్నీలో చెప్పారు బాబా సాయంత్రము వేళ సమానము ఏ సమయం అది సాయంత్రం ఏడుట్టు ఏడున్నారు ఏం చెప్పారు బుద్ధితో షైర్ చేయన్నారు బుద్ధితో షైర్ చేయటం అంటే మనం ఎక్కడే కూర్చుంటాం ఒక్కసారి విశ్వం అంతా కూడా బాబా ఈరోజు ఎవరైనా పాపం ఆకలితో ధనం లేక ఆర్థికంగా బాధపడుతున్నారా బాబా ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారా బాబా వీళ్ళందరినీ నువ్వు చూడు నీ పిల్లలే కదా ఇలా ఇక్కడే కూర్చుంటూ బుద్ధితో సైడ్ చేసినప్పుడు అమృతవేళతో సమానం అని చెప్తున్నారు బాబు ఓకే సుమారుగా మీకు ఇరవై ఐదు ప్రశ్నలకు ఆన్సర్ చెప్పారు బాబు రేపు మళ్ళీ చెప్పుకుందాం ఎందుకంటే చాలా ఉన్నాయి ఒక మూడు రోజుల్లో అరవై తొమ్మిది రివిజన్ అయిపోద్ది మీరు కూడా చూసుకోండి యూట్యూబ్లో పెట్టుకోండి వచ్చిందో లేదో చూసుకోండి ఆన్సర్ చేసుకోండి నేను చూడలేదు ఇప్పుడు నేను ఆన్సర్ చూడకుండానే బాబా చెప్పించారు ఏదైనా డౌట్ ఉంటే నేను ఆ ఆ ప్రశ్న చెప్పను అయ్యను కాబట్టి మీరు కూడా మహన్గా తయారవ్వండి నేను అనుకున్నాను అతిథిగా భావించమంటారు ఏంటి అనుకున్నాను ఆ తర్వాత వాణిలో చదివాను అతిథి అంటే వచ్చి వెళ్ళే వారిని అతిథి అంటారు అన్నారు ఏ సందర్భంలో చెప్పారు అది నువ్వు పగలంతా కూడా వ్యాపారం చేసుకున్న వ్యవహారంలో ఉన్న యోగం ఏం చేసినా ఒక్కొక్కసారి పరంధామంలో బంగారు వర్ణం ధామంలో తండ్రి ఉంటారు వెళ్ళి కలుసుకోవాలి ఏ విధంగా అయితే పెళ్లి చూపుల్లో వాళ్ళు పెళ్లి చూపులు చూసి నిర్ణయించుకుని వచ్చేసారు ఇంకా తాంబూలాలు పుచ్చుకోలేదు అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు పెళ్ళికూతురు ఎలా ఉంటుందని వాళ్ళ సౌందర్యాన్ని ఎంతో కొంత బుద్ధిలో ఉండిపోయి ఆ స్మృతిలో ఉండిపోతారు వాళ్ళు అలాగే బాబాయ్ ఏమంటున్నారంటే నీకు అన్ని విషయాలు తెలిసిపోయింది కదా డ్రామా రహస్యాలు కల్పం ఏంటి ఏంటి అన్నీ కొంత సమయం ఈ విధంగా కొంత సమయం ఆ విధంగా అతిథిగా ఉండి అని చెప్తున్నారు బాబు ఆ వాణిలో చెప్పారు క్లియర్గానే అతిథి అంటే ఏంటంటే వచ్చి వెళ్ళిపోతారు అలాగే సూక్ష్మతనం కొంచేపు పరంధామం కొంచెంసేపు సహకార లోకంలో మళ్ళీ కర్మ చేసుకుని అంటున్నారు ఆ అభ్యాసం చాలా గొప్ప అభ్యాసం అండి అది ఉంటే చాలు ఇంకేం అక్కలేదు బాగా అయిపోతాం ఓకే బాబా థ్యాంక్ యూ బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి సర్వమానవాళిని సర్వకాల అవస్థలందు కాపాడి రక్షించండి ప్రభు అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యము మనసుకి ప్రశాంతత బుద్ధికి దివ్యత ధైర్యము మాయను ఎదుర్కొనే శక్తి సంస్కారానికి త్యాగం చేసి అలవాటు ప్రసాదించండి శివబాబా మరియు వాళ్ళకి సేవ కోసం ఇచ్చిన వాహనాన్ని మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి ఐ రిఫ్లెక్ట్ అయ్యి విశ్వానికి వ్యాపించి విశ్వ కళ్యాణం జరుగుతుంది థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక రో మూడు రోజులు పడుతుంది ఇది సిక్స్టీ నైన్ మీకు రివిజన్ చేయడానికి ఎందుకంటే సిక్స్టీ నైన్ అయిపోయింది బాబా చెప్పింది చేశారు సెవెంటీలోకి వచ్చేసాం మనం బాబా ఇలా ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చారు ఎన్ని వాణీలు చదివేసాం కానీ కాదు ఎన్ని మనకి మనసుకే బుక్ మూసేస్తే ఆన్సర్ వచ్చిందో చూసుకోవాలి సాయంత్రం ఏడు సాయంత్రం ఏ సమయం అమృతి అన్నారు నిజంగా చెప్పండి మాకు ముప్పై సంవత్సరాలు బాబా అలాగా చాలామందికి బాబా చెప్పించారు బాబా మా సె మాకు ఉన్న సెంటర్స్ అన్నీ కూడా అందులో చేసుకోమని చెప్తాము మరి సెంటర్లో ఏడు ఏడున్నారో అమృతవాలని ఎక్కడైనా చెప్పగలిగారు వాణి చదివితే కదా అని బాబా మనకి ఈ విషయంపై జాస్ ఇప్పించలేదని రాకూడదండి మేము ఎప్పుడు బట్టి ఎక్కడ చేసినా ఏం చేసినా సాయంత్రం ఏడు ఏడున్నారా ఇప్పుడు మా పిల్లలు ఏడవగానే కొంచెం ఏదైనా వర్క్లో ఉన్న కొంచెం ఇటులో వచ్చేసి యోగం చేసేసుకుంటారు అది మాకు నేర్పేరు బాబా బాబా చేత ప్రభు చేత పాలింపబడే ఆత్మలో ఏం చెప్పారు నిన్న చెప్పండి ప్రభు చేత పాలింపబడే ఆత్మలకి ఏం జరుగుతుంది విశ్వం అంతా కూడా పూజింపబడుతుంది విశ్వంలో అందరూ కూడా ఆత్మకి గౌరవిస్తారు ప్రభు చేత పాలింపబడే ఆత్మలు అంటే ప్రభు వాణిలో ఏం చెప్పారో దాన్ని కార్యంలో తీసుకువచ్చేవాళ్ళు ప్రభు చేత పాలింపబడేవాళ్ళు మొన్న చెప్పాను కదా మీకు కాళేశ్వరంలో రేపు పెద్ద ఆర్డర్ వస్తుందని ఆ రోజు ఆయన ప్రకారం మనం డెబ్బై ఐదు లక్షలు సారీ డెబ్బై ఐదు వేలు బుక్కులు పంపకపోతే ఒక ఇరవై వేలు అంతా చేద్దే మళ్ళీ కార్తీక మాసం వెళ్ళకపోద్దాం మేము ఇంకా చేసేం కదా అని వదిలేద్దాం కార్తీక మాసంకి వెళ్ళాం అక్కడ చేసేసాం కదా అనుకుంటాం కానీ మళ్ళీ రెండో ట్రిప్పు అక్కడ ఆరు వేలు వరంగల్లో ఆరు వేలు అవి అంచేత బాబా చెప్పేది ఎలా ఉంటుందంటే చాలా కళ్యాణం ఇముడి ఉంటుంది చెప్పి బాబా టచ్చింగ్ని క్యాచ్ అవ్వాలంటే బుద్ధులేని క్లియర్గా ఉండాలి బుద్ధులన్నీ క్లియర్గా ఉండాలంటే మనం కనీసం ఇప్పుడు వాణి అన్న మనం ఒక గంట వింద సుమారుగా ఒక ఇరవై ఐదు పాయింట్లు దాటి చెప్పుకున్నాం ఓకే అది చెప్పేసుకున్నా వదిలేసి మళ్ళీ రేపు కొత్తది వస్తుంది ఈ మర్చిపోతుంటాం మళ్ళీ రేపు మళ్ళీ వాణి నీ వరకు మననం చేసుకోవాలి ఆ మననం మగ్న శక్తులకి వస్తుంది ఆవు గబగబ గబగబా మేసేత్తది ఓ చాటు కూర్చుని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని అది మళ్ళీ బాగా మజ్జించుకుని లాలా జలంతో అప్పుడు మళ్ళీ మింగేస్తుంది అలాగే మనన శక్తి మగ్న స్థితిని తీసుకొస్తుంది మనన శక్తి అదృష్టాన్ని పెంచేస్తుంది మనన శక్తి అంతర్ముఖి స్థితిని తయారు చేసేస్తుంది మనన శక్తి మాయని దూరం నుంచి తెరివేస్తుంది అన్నీ ఉన్నాయి మనన శక్తిలో థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్